ఈనాటి ధ్యానాంశము తృప్తి, కంటెంట్మెంట్. నేడు భూలోకంలో మనుష్యుల యొక్క మనుగడను, మనుష్యుల యొక్క జీవితములను పరిశీలించినట్లయితే మానవునిలో తృప్తి అనునది కనపడుటలేదు. తృప్తి లేకపోవటం వలన మానవులు ఎన్నో సమస్యల్లో చిక్కుకుంటూ ఉన్నారు, ఎన్నో ఇబ్బందుల్లో పడుతూ ఉన్నారు, రకరకములైనటువంటి మానసిక శారీరక అనారోగ్యాలకి గురవుతూ ఉన్నారు. తమకు, తమ కుటుంబంలోని వారికి, తమ చుట్టుపక్కల ఉన్నటువంటి తమ పొరుగువానికి, తమ దేశమునకు నష్టము, హాని, అపాయము, కష్టము కలుగు చేసేవారిగా ఉన్నారు. సర్వోన్నతుడైనటువంటి దేవుడు మానవులు తృప్తి కలిగి ఉండాలి, తృప్తి కలిగి ఉండుట మానవులకు మేలు, ఆశీర్వాదము, దీవెన అని చెప్తూ ఉన్నాడు. సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క జీవము గల మాటలు దేవుని జీవ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో లిఖితములై ఉన్నవి. సర్వోన్నతుడైనటువంటి దేవుని సేవకుడైన అపోస్తుడైనటువంటి పౌలు ఇలాగు చెప్తూ ఉన్నాడు. జ్ఞాని అయినటువంటి పౌలు సమస్త శాస్త్రముల్లో నిష్ణాతుడైనటువంటి అపోస్తుడైనటువంటి పౌలు ఇలాగు చెప్తూ ఉన్నాడు, నేనే స్థితి అందు ఉన్నప్పటికీ ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండుట నేర్చుకుని ఉన్నాను. I have learnt to be content in whatever state I am. I have learnt to be content in any of the circumstances I am facing. అని అపోస్తలుడైనటువంటి పౌలు తన జీవితమును గురించి మంచి సాక్ష్యము తన ముందున్నటువంటి సంఘముల ఎదుట చెప్తూ ఉన్నాడు. తృప్తి కలిగి ఉండుట వలన అపోస్తుడైనటువంటి పౌలు అనేకులకు దేవుని జీవమార్గమును, దేవుని రక్షణ మార్గమును బోధించటమే కాకుండా అనేకులు మారు మనస్సు పొంది, తమ మనస్సు మార్చుకుని నూతన సృష్టిగా చేయబడడానికి అనేకులకు అపోస్తలుడైనటువంటి పౌలు ఆశీర్వాదంగా మారిపోయాడు. పౌలు దేవునితో సహవాసం కలిగి ఉండటం వలన, దేవుని పాదముల చెంత ప్రార్థనలో ఎక్కువ సమయము గడుపుట వలన, దేవుని పోలికలోనికి మార్చబడుతూ ఉండుట పౌలు జీవితంలో చూడవచ్చును. పౌలు అనేక సంఘముల మీద దేవుని చేత నియమించబడినటువంటి అపవస్తులనిగా, అధికారిగా, అధికారము కలిగిన వానిగా ఉన్నాడు. ప్రసవ వేదన ఒక తల్లి పడి బిడ్డలను కన్నట్లు ఎంతో శ్రమలకు, కష్టాలకు, బాధలకు ఓర్చి అతడు వెళ్ళినటువంటి ప్రతి ప్రాంతంలోనూ ప్రార్థన ద్వారా, దేవుని వాక్యం ద్వారా అనేకులు నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తును గూర్చినటువంటి అనుభవ జ్ఞానంలోనికి రావటానికి ఒక మంచి సాక్ష్యము కలిగినటువంటి జీవితము, పైనుండి వచ్చు పవిత్రమైనటువంటి జ్ఞానము పౌలు కలిగి ఉన్నాడు.
క్రీస్తు యొక్క గుణగణములు పౌలు కలిగి ఉన్నాడు. ఇకను జీవించువాడను నేను కాను, నా యందు క్రీస్తే జీవించుచ్చు ఉన్నాడు అని పౌలు చెప్పగలిగాడు. క్రీస్తు ఆయనలో జీవించుట, క్రీస్తు పౌలు భక్తుని ద్వారా మాట్లాడుట, క్రీస్తు యొక్క మనస్సు, క్రీస్తు యొక్క ఆలోచనలు, క్రీస్తు యొక్క తలంపులు పౌలు యొక్క పత్రికలన్నింటిలో కూడా మనము చూడగలుగుతాం. క్రొత్త నిబంధన గ్రంథంలో, బైబిల్ గ్రంథంలోని క్రొత్త నిబంధన గ్రంథంలో మొత్తము 27 పుస్తకాలుంటే, ఆ 27 పుస్తకాల్లో సగమునకు మించినటువంటి పుస్తకములు అంటే 14 పుస్తకాలు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు వ్రాసారు. అంటే ఆయన ఎంత ఆత్మపూర్ణుడై దేవుని చేత ఎంతగా ప్రేమించబడి దేవుని చేత ఎంతో కృపను పొందుకొని ఈ ఆధిక్యత పొందుకొని ఉన్నాడు. అతడు ఏ ప్రాంతమునకు వెళ్ళినా ఆ ప్రాంతంలో దేవుని నామ మహిమార్థము నిజదేవుని గురించినటువంటి జ్ఞానము లేక అశాంతిలో, అసమాధానంలో, అనారోగ్యంలో, కష్టములో, అజ్ఞానములో, చీకటిలో, పాపములో ఉన్నటువంటి అనేకులు జీవముగల దేవుని యొక్క మాటలు విని తమ చెడు నడవడి, తమ చెడ్డ ఆశలు విడిచిపెట్టి తమ మనస్సు మార్చుకుని ఒక క్రొత్త సృష్టిగా చేయబడడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనముగా పౌలు ఉన్నాడు. అందుకనే పౌలు ఇలాగూ చెప్తూ ఉన్నాడు, నేను ఏ స్థితి యందు ఉన్నప్పటికీ ఆ స్థితిలో నేను తృప్తి కలిగి ఉండుట నేర్చుకుని ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. మనం ఒక విషయమును గుర్చినటువంటి జ్ఞానము కలిగి ఉండాలన్నా, ఒక శాస్త్రమును నేర్చుకోవాలన్నా, అభ్యసించాలన్నా మనం ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి, జ్ఞానుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం. పౌలు మరి ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? మనం పరిశీలించి పౌలు జీవితాన్ని చూసినట్లయితే పౌలు లోకరీతిగా ఎంతో జ్ఞాని అయి ఉన్నాడు, యూదా మత ప్రవిష్టుడై ఉన్నాడు, యూదా మతం పట్ల ఆసక్తి కలిగి నిష్ఠ కలిగి ఉన్నాడు. అతడు చిన్నతనము నుండి ఇజ్రాయెల్ దేశంలో ధర్మశాస్త్రోపదేశకులు సమస్త శాస్త్రముల్లోనూ అత్యధికమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి గమాలేయులు అను పండితుల యొద్ద వారి పాదముల చెంత చిన్నతనము నుంచి పౌలు విద్యను అభ్యసించి సర్వశాస్త్రముల్లో జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. పౌలు ఏమని చెప్తున్నాడంటే, నేనే స్థితి యందు ఉన్నప్పటికీ ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండుట నేర్చుకుని ఉన్నాను అని చెప్తున్నాడు. ఈ తృప్తి అనునది ఈ లోక సంబంధమైనటువంటి అత్యధికమైనటువంటి జ్ఞానము గమాలీయుల పాదముల చెంత సర్వశాస్త్రములను నేర్చుకునుట వలన కలిగినది కాదు. ఎందుకంటే పౌలు ఇలాగ చెప్తున్నాడు, నాకు ఏవేవి లాభ సాధకమైనవో, ఏవేవి ఈ లోకంలో ఘనతనిస్తాయో వాటన్నింటినీ క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము నిమిత్తము, క్రీస్తును గూర్చినటువంటి సిలువు నిమిత్తము నేను పెంటగా ఎంచుకుంటూ ఉన్నాను అని పౌలు చెప్తున్నాడు. నా జీవితంలో గతకాలమంతా నేను నేర్చుకున్నటువంటి ఈ భూలోక సంబంధమైనటువంటి సకలమైనటువంటి జ్ఞానము, సకలమైనటువంటి విద్యలు నాకు పెంటతో సమానము. నేను క్రీస్తు వాడను, ఇకను జీవించువాడను నేను కాను, నా యందు క్రీస్తే జీవించుచు ఉన్నాడు. నేను క్రీస్తు యొద్ద నేర్చుకొనుచు ఉన్నాను. అనుదినము ఆయన కాడి నేను మోసి యేసు దగ్గర నేర్చుకుంటూ ఉన్నాను అని పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఈ తృప్తి అను మంచి గుణము, సద్గుణము యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తేనే మానవులు అలవర్చుకొనగలరు. పూర్వము హింసకుడును, దూషకుడును అయ్యున్నాను, తెలియక చేసేతిని గనక కనికరము పొంది ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభువారి కృప పొందుకుని ఉన్నాను అని పౌలు చెప్తూ ఉన్నాడు.
ధర్మశాస్త్ర ఉపదేశకుల దగ్గర ఇజ్రాయెల్ దేశంలోని ఆ కాలంలో దేవాలయంలో ప్రధాన యాజకులుగా ఉన్నటువంటి వారి వద్ద అధికార పత్రికలు పొందుకొని ఇజ్రాయెల్ దేశంలోనూ ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనూ యేసుక్రీస్తు ప్రభువే మెస్సయ్య, యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువే అద్వితీయ దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసముంచడం ద్వారా మారు మనస్సు, నిత్య జీవము, మరణంపై జయము, పరలోకంలో ప్రవేశము కలుగుతాయి అని దేవుని యొక్క శిష్యుల చేత బోధించబడి అనేకులు ఆ కాలంలో ముఖ్యంగా యూదులు యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసముంచి మారు మనస్సు పొంది ఆ మారు మనస్సుకు బహిరంగ ప్రకటన అయినటువంటి బహిరంగ బయల్పాటైనటువంటి బ్యాప్తిజమంను, నీటి మూలమైనటువంటి బ్యాప్తిజమంను యోర్దాను నది దగ్గర బ్యాప్తిజమిచ్చు యోహాను ద్వారా పొందుకొనిచ్చు అనేకులు మారు మనస్సు పొందుతూ ఉన్నారు. అనేకులు క్రీస్తునందు విశ్వాసముంచుట పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసముంచి నిత్య నరకము నుండి పాపక్షమాపణ పొంది జీవములోనికి దాటిపోవుట మానవులకు దేవునికి శత్రువైనటువంటి ఈ లోకాధికారైనటువంటి అపవాదికి ఎంతో క్రోధాన్ని, ద్వేషాన్ని, అసూయను, పగను కలుగజేసింది. నా రాజ్య సంబంధులందరూ కూడా నా నరక మనే ఆ ఏడ్పు పండ్లు కొరుకుట నిత్యాగ్ని అగ్ని ఆరణి పురుగు చావని ప్రాంతమునకు సాతానుడు నియమింపబడి ఉన్నాడు. వాడు మొదటి నుండి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ఆ నరకము అనున్నది దేవుడు సాతానుడికి, సాతానుడి యొక్క అనుచరులకు నిర్ణయించినటువంటి స్థలము. ఆ స్థలంలోనికి సాతానుడు పోనై ఉన్నాడు. ఇంకను సాతానుడి యొక్క గమ్యస్థానమైనటువంటి నరకమునకు, నరకకూపమునకు సాతానుడు త్రోసి వేయబడలేదు. సాతానుడు ఇప్పుడు సమస్తమైనటువంటి భూలోకమును మోసపరచుచు భూలోకవాసులను తాము వెళ్ళనై ఉన్నటువంటి పరలోకమనే గమ్యస్థానానికి వెళ్లకుండా అడ్డగించుచు భూలోకమును తల్లక్రిందులు చేసేవానిగా, రాజులను అధికారులను మోసగించే తంత్రజ్ఞునిగా సాతానుడు ఉన్నాడు. సాతానుడు ఆది నుండి సత్యములో నిలచినవాడు కాడు, సత్యమునకు విరోధి. సత్యమనగా ఏమిటి? దేవుని వాక్యమే సత్యము, యేసుక్రీస్తు ప్రభువే సత్యము. యేసయ్య, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు చేరుకొనలేరు, ఎవరునూ పరలోకరాజ్యము చేరుకొనలేరు. ఆ పరలోకమును గూర్చినటువంటి మార్గము నాకు మాత్రమే తెలియను, ఎందుకంటే నేను తండ్రి చేత ఈ లోకానికి నిత్య జీవము కొరకు పంపబడ్డాను. నశించిపోతున్నటువంటి మానవులందరూ నా యందు విశ్వాసముంచి మారు మనస్సు, పాపక్షమాపణ, నిత్య జీవము పొందుకొనుటకు అద్వితీయ దేవుడు నన్ను ఈ లోకానికి మెస్సయ్యగా, అభిషిక్తునిగా పంపించి ఉన్నారు అని సత్యమును గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కాలంలో సాక్ష్యమిస్తూ ఉన్న సమయంలో ఇజ్రాయెల్ దేశంలోని రోమా సైన్యము, అలాగనే యూదా మత అధికారులు, దేవాలయంలోని ప్రధాన యాజకులు అసూయ చేత యేసుక్రీస్తు ప్రభువారి మీద అనేకమైనటువంటి అన్యాయము, నేరములు మోపి ఆయనను సిలువ మరణమునకు అప్పగించారు. ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని బాప్తిజమిచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని గుర్చి చెప్తూ ఉన్నాడు. నిర్దోషి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పస్కా బలిపశువుగా మానవులందరి యొక్క పాపములు ఆయన వీపు వెనక తట్టు వేసుకుని, మానవులు అందరూ కూడా తమ దోషములను బట్టి ఏ న్యాయశిక్షనైతే, ఏ దేవుని తీర్పునైతే, ఏ దేవుని ఉగ్రతనైతే పొందాలో అవన్నీ కూడా సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమతో, సహనంతో, ఓర్పుతో మానవుల్ని ప్రేమించి పొందుకునట ద్వారా యేసునందు విశ్వాసముంచి వారికి ఇక ఏ శిక్షావిధి లేదు.
ఆయనలో ఉన్నప్పుడు ప్రతి మానవుడు ఒక నూతన సృష్టిగా చేయబడతాడు. యేసులో ఉన్నటువంటి వారు తృప్తి కలిగి ఉంటారు, తమ సహోదరుల్ని తమ వలె ప్రేమించేవారుగా ఉంటారు. వారు అనేకులకు మంచి ఫలాలనిచ్చే వృక్షాలుగా, అనేకులకు ఆశీర్వాదాన్ని కలుగజేసేవారుగా మారిపోతారు. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు ఇలాగ చెప్తున్నాడు, మేము దరిద్రులమైన వారముగా ఉన్నప్పటికీ అనేకులకు ఐశ్వర్యము కలుగు చేయువారముగా ఉన్నాము అని పౌలు చెప్తూ ఉన్నాడు. పౌలు ద్వారా అనేకులు ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యవంతులుగా మారిపోయారు. ఎందుకంటే పౌలు ఏ స్థితిలో ఉన్నప్పటికీ తృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నాడు. లోకాశ నేత్రాస శరీరాశపై సంపూర్ణమైనటువంటి జయం పొందుకున్నాడు. హింసకుడుగా దూషకుడుగా ఉండినటువంటి వాడు సాత్వికునిగా దీనునిగా మారిపోయాడు. తల్లి తన బిడ్డలను ఎట్లాగూ ప్రేమిస్తుందో, ఎట్లాగూ వారి యొక్క దోషములు అపరాధములు సహిస్తుందో, అలాగూ సంఘమును ప్రేమించి సంఘము యొక్క దోషములను అపరాధములను ఓర్పుతో సహించి వారిని దిద్ది చక్కని అనేక సంఘములను అపోస్తలుడైనటువంటి పౌలు నిర్మించిన వానిగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలోని కొత్త నిబంధన గ్రంథంలో సగము కంటే ఎక్కువ పుస్తకాలు వ్రాసిన గ్రంథకర్త, దేవుని ఆత్మపూర్ణుడు, దేవుని కృప పొందుకున్నవాడైపోయినాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఆయన పత్రికలు చదివినప్పుడు దేవుని యొక్క కృపను మానవులు పొందుకుంటారు. అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సత్యములు ఈ భూలోక యాత్రను ముగించుకుని మానవులు పరలోకమునకు చేరే సత్యములు, ఎలాగో ఆ పరలోకమును స్వతంత్రించుకోవాలి, ఆ పరలోకంలో ప్రవేశించడానికి ఎలాగో సిద్ధపడాలి, ఏ ఈవులు ఈ భూలోకంలో మానవులు సంపాదించుకోవాలి పరలోక ప్రయాణం కొరకు అను అనేకమైనటువంటి విషయాలు అపోస్తలుడైనటువంటి పౌలు వ్రాసినటువంటి పత్రికల్లో ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలి అంటే అపోస్తలుడు అను మాటకు అర్థము దేవుని చేత ఏర్పరచుకునేవాడు అని అర్థము. యేసుక్రీస్తు ప్రభువును ప్రత్యక్షముగా చూచి ఆయన తన చేతులతో చేసినటువంటి కార్యాలు, తన నోటుతో బోధించినటువంటి బోధను తన చెవులారా విన్నటువంటి వారు అపోస్తలులుగా పిలువబడతారు. యేసుక్రీస్తు ప్రభు చేత ఏర్పరచుకునబడిన వారు 12 మంది శిష్యులు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలో ఇజ్రాయెల్ దేశంలో పరిచర్య చేస్తున్న సమయంలో ఆయనతో ఉండి ఆయన చేతి ద్వారా జరిగినటువంటి మహిమ కార్యాలు, సూచక్రియలు, అద్భుత కార్యాలు చూసినటువంటి వారు ఈ 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యుల్లో అపోస్తలుడైనటువంటి పౌలు లేడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తరువాత ఆయన మరణాన్ని జయించి 3వ దినమున సమాధిలో నుంచి ఆత్మస్వరూపిగా లేచిన తరువాత, అనేక దినములు గతించిన తరువాత అపోస్తలులైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులు, 12 మందిలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించడం ద్వారా శాపపాత్రుడై తను తాను ఆత్మహత్యకు గురి చేసుకున్నాడు, ఉరిపోసుకుని మరణించాడు. ఇస్కరియోతు యూదా అతని స్థానంలో వేరొక శిష్యుడు నియమించబడినాడు. మరలా 12 మంది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు అపోస్తలులుగా పిలువబడ్డారు. వారి ద్వారా, వారి పరిచర్య ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మకార్యాలు చేసి అనేకులు పరలోక మార్గమును గుర్చినటువంటి సత్యమును విని అంగీకరించి మారు మనస్సుకు సంబంధమైనటువంటి బహిరంగ ప్రకటన అయినటువంటి నీటి ద్వారా బాప్తిజమం పొంది పరిశుద్ధాత్మను పొందుకుని యేసుక్రీస్తు ప్రభు సాక్షులుగా అనేకులు, ముఖ్యంగా యూదులు ప్రభునందు విశ్వాసముంచి నిత్య జీవం పొందుకుంటున్నటువంటి సమయంలో అపోస్తలుడైనటువంటి పౌలు హింసకునిగా దూషకునిగా ఉండి క్రీస్తునందు విశ్వాసముంచి వారిని హింసిస్తున్న సమయంలో ఒకనొక దినమున యూదా మత ప్రవిష్టుల యొద్ద, అధికారుల యొద్ద, ప్రధాన యాజకుల యొద్ద క్రీస్తు మార్గమును అనుసరించుచున్నటువంటి వారిని చెరపట్టుటకు, ఖడ్గము ద్వారా వారిని చంపుటకు అధికారము, అధికార పత్రాలు పొందుకుని ప్రయాణం చేస్తూ దమస్కు మార్గమును వెళుతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప వెలుగుగా పౌలునికి ప్రత్యక్షమై, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తూ ఉన్నావు అని సౌలును ఎదుర్కొన్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క మొదటి పేరు సౌలు.
అప్పుడు సౌలు దేవుని యొక్క స్వరము ప్రత్యక్షముగా విని ఆ అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి వెలుగును చూచి తాళుకొనలేక గుడ్డివాడైపోయినాడు. అతని కన్నులు మూయబడి ఉన్నవి, అంధత్వం చేత మొత్తబడినాడు. ప్రభువా, నేను నిన్నెప్పుడు హింసించాను అని ప్రభుని అడుగుతున్నాడు. నీవెవరవయ్యా, నేను నిన్నెప్పుడు హింసించానంటే, నీవెవరినైతే చెరసాల్లో వేస్తూ ఉన్నావో, ఎవరినైతే ఖడ్గం ద్వారా చంపుతూ ఉన్నావో, ఎవరినైతే హింసిస్తూ ఉన్నావో, ఎవరినైతే దూషిస్తూ ఉన్నావో, ఆ మనుషులు కాదు నీవు హింసించేది. వారిని కనుపాపలాగా కాపాడుతున్న నన్ను నీవు హింసిస్తున్నావు. వారికి నీవు చేస్తున్నటువంటి కీడంతా వారికి కాదు, నాకు చేస్తూ ఉన్నావు. మున్గోట్కి ఎదురుతన్ని నీవు నిలవగలవా? దేవునికి విరోధముగా నీవు పోరాడగలవా అని దేవుడు ప్రత్యక్షముగా పౌలునికి ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు తన యొక్క అవిధేయతను తెలుసుకుని ఒప్పుకుని విడిచిపెట్టాడు. తన మార్గమును, హింసా మార్గమును విడిచి వెనుదిరిగి ప్రభు యొక్క జీవ మార్గాన్ని అనుసరించి దేవుడు ఏర్పరచుకున్నటువంటి పాత్రగా ఆయన రక్షణ సువార్తను, పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును, మరణమును జయించినటువంటి క్రీస్తును నేటికి సజీవునిగా, ఆత్మస్వరూపిగా, అదృశ్యునిగా, పరలోకమందు తండ్రి కృపాలసనంద ఆస్తినుడై, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో ఒకనిగా, మానవులందరి పక్షముగా వారి పాపములకు శాంతికరమై వారందరి కొరకు మెల్కి సదకు క్రమమునకు చెందిన యాజకునిగా, మానవులందరి కొరకు దేవుని సన్నిధిలో నిరంతరము విజ్ఞాపన చేయొచ్చు, సాతానుడు వారి మీద మోపుచున్నటువంటి నేరములన్నింటిని బట్టి మానవులందరి పక్షంగా దేవుని సన్నిధిలో వాదించుచు, వ్యాధ్యమాడుచు, మానవుల రక్షణ కొరకు, విమోచన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. అట్టి క్రీస్తు ప్రభువుని రక్షకునిగా, దేవునిగా, రబ్బునిగా, బోధకునిగా కలిగినాడు పౌలు. అందుకని చెప్తూ ఉన్నాడు, నేనే స్థితి అందున్నప్పటికీ ఆ స్థితిలో తృప్తి కలిగి ఉన్నాను. అందువల్లే అతడు ధనాశ కలిగిలేడు. అందువల్లే తను తాను పానార్పణంగా పోసుకుని అనేకమైనటువంటి సంఘములు నిర్మించగలిగినాడు. భూలోకంలో అనేకమైనటువంటి దేశములకు అతడు, ఐరోపా ఖండంలో, ఆసియా ఖండంలో అనేకమైనటువంటి దేశములకు ఇంచుమించు 1950 సంవత్సరాలకు పూర్వము అనేకమైనటువంటి దేశములకు ప్రయాణమై శ్రమలో, వస్త్రహీనతలో, హింసలో, భయముల్లో, రకరకములైనటువంటి ప్రమాదముల్లో కూడా దేవుని కొరకైనటువంటి సజీవ సాక్షిగా నిలుచుట ద్వారా అనేక ఆత్మలు నిత్య నరకం నుంచి తప్పించుకుని నిత్య జీవంలోనికి ప్రవేశించుటకు దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనముగా పౌలు మారిపోయినాడు. కాబట్టి ఈ తృప్తి అను దైవగుణమును కలిగిన వారు అనేకులకు ఐశ్వర్యం కలుగు చేసేవారుగా ఉంటారు, అనేకులకు సమాధానం కలుగు చేసేవారుగా ఉంటారు, అనేకులకు దేవుని యొక్క పరలోక ఆశీర్వాదాలను ఇచ్చేవారుగా ఉంటారు. దావీదు జీవితాన్ని పరిశీలించినట్లయితే అతడు కేవలము గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నప్పటికీ కూడా దావీదు ఇలాగ చెప్తున్నాడు, నాకు అందని వాటి ఎందైనను, హెచ్చైన వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకున్నట్లేదు, వాటిని నేను పొందాలి అని అనుకున్నట్లేదు అని దావీదు చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 131 అధ్యాయం చూసినట్లయితే, నాకు అందని వాటి ఎందైనను, హెచ్చైన వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకున్నట్లేదు ప్రభువా. పౌలు కూడా తనున్నటువంటి స్థితిలో తృప్తి కలిగి ఉన్నాడు. ఆ గొర్రెల కాపరిగా ఉంటున్నప్పుడు ఆ గొర్రెలను, తనకి ఇవ్వబడినటువంటి చిన్న మందను, ఆ మంద పట్ల ప్రేమ కలిగి, బాధ్యత కలిగి కాపాడేవానిగా ఉన్నాడు. దివారాత్రములు దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించి, దేవుని వాక్యానందు ఆనందించి, దేవుణ్ణి స్తుతించేవానిగా, తన పాటలతో, కీర్తనలతో, తన స్వరముతో దేవుని మహింపరిచేవానిగా దావీదు ఉన్నాడు. చనుపాలు విడిచినటువంటి పిల్ల తల్లి యొద్ద ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది, ఇజ్రాయేలు ఇది మొదలుకొని నీ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునుము అని దావీదు కీర్తనల గ్రంథం 131 అధ్యాయంలో చెప్తున్నాడు. ఇజ్రాయేలు ఇది మొదలుకొని నీ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునుము. దావీదు యొక్క ఆశ అంతా కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యం మీద, ఈ లోక సంబంధమైనటువంటి భోగభాగ్యాల మీద, ఈ లోక రాజ్యాల మీద లేదు. చిన్న బిడ్డలను మనం పరిశీలించినట్లయితే వారికి ఏం కావాలి? తల్లి ఒడి కావాలి, తల్లి ఇచ్చే పాలు తాగి ఆ చిన్న బిడ్డలు తృప్తి కలిగి ఉంటారు. ఇక వారికి ఏమీ అవసరం లేదు. చనుపాలు
విడిచినటువంటి బిడ్డ తల్లి దగ్గర సంతృప్తి కలిగి చక్కగా ఆడుకుంటాడు, తల్లి ఒళ్ళో నిద్రపోతాడు. ఇంకా వేరే ఏమి ఆశ ఆ బిడ్డకు ఉండదు, తృప్తి కలిగి ఉంటాడు. అలాంటి తృప్తి నేను నా దేవుని వద్ద కలిగి ఉన్నాను అని దావీదు చెప్తున్నాడు. చనుపాలు విడిచినటువంటి బిడ్డ తల్లి వద్ద ఉన్నట్లు నా ప్రాణం నా దేవుని వద్ద ఉన్నది, నా దేవుని మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నాకు అందని వాటి ఏందైనాను హెచ్చైన వాటి ఏందైనాను నేను అభ్యాసము చేసుకునట్లేదు అని దేవుడు దావీదు ఎప్పుడైతే దేవుని యొద్ద తృప్తి కలిగి ఉన్నాడో, దావీదు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు దావీదును హెచ్చించి కొంచెంలో నమ్మకస్తుడిగా ఉన్నటువంటి దావీదును మిక్కిలి గొప్పవానిగా చేసి ఇజ్రాయెల్ దేశం మీద సౌలు తర్వాత రాజుగా అభిషేకించి గొప్ప ఐశ్వర్యమును ఘనతను దావీదుకు దేవుడిచ్చాడు. దావీదు యొక్క కుమారుడైనటువంటి సొలొమోను సర్వోన్నతుడైనటువంటి దేవునికి యెరూషలేములో సియోను కొండ మీద దావీదు దేవుని యాకోబు యొక్క బలిష్ఠుని కొరకు దేవుని ఆలయం కట్టుటకు సిద్ధపరిచినటువంటి ఒర్నాను కళ్ళెములో ఉన్నటువంటి ఆ స్థలమును దావీదు కనుగొని ఆలయం కట్టాలి అనుకున్నప్పటికీ కూడా దేవుడు న్యాయవంతుడు యథార్థవంతుడు గనుక నీవు ఎన్నో యుద్ధాలు చేసావు, నీ ఖడ్గము నీ శత్రువుల్ని చంపకుండా వెనుదీయలేదు, నీ రక్తము నీ చేతులు రక్తంతో నింపబడి ఉన్నావు గనుక నీవు నా ఆలయమును కట్టకూడదు, నీ కుమారుడైనటువంటి సొలొమోను నా ఆలయాన్ని కడతాడు అని దేవుడు ముందుగా దావీదుతో చెప్పాడు. చూడండి, దేవుడు ఎంతో న్యాయవంతుడు, దేవుడు ఎంతో యథార్థవంతుడు, దావీదును హృదయానుసారమైన మనుష్యుడు అని దావీదును గురించి సాక్ష్యం ఇచ్చినప్పటికీ, దావీదును ఐశ్వర్యంతో ఘనతతో అభిషేకించినప్పటికీ దేవుని యొక్క ఆలయమును దావీదు చేత కట్టబడనీయలేదు. దేవుడు సమస్తమును చూసే దేవుడు. మన జీవితంలోని మంచి చెడులన్నీ కూడా దేవునికి చక్కగా కనబడుతున్నవి. ఆయన దృష్టికి మరుగైనటువంటి సృష్టిము ఏమి లేదు. నేను పండుకొనుట లేచుట నీకు తెలిసే ఉన్నది అని దావీదు చెప్తున్నాడు. కాబట్టి ఈ భూలోకంలో మానవులు ఏమైనా కీడు పొరపాటు పాపము దోషము అపరాధము చేసినప్పుడు మమ్మల్ని ఎవరు చూడలేదు అని అనుకుని అపోహలో ఉంటున్నారు. దేవుని దృష్టికి మరుగైన సృష్టిము ఏమీ లేదు. దావీదు చిందించినటువంటి రక్తము దేవుని దృష్టిలో ఉన్నది. అందువలన నా ఆలయాన్ని నీవు కట్టకూడదు అని దేవుడు దావీదుతో చెప్పి ఆ ఆధిక్యతను దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుకు ఇచ్చాడు. సొలొమోను భూలోక రాజులందరికంటే ఎంతో జ్ఞానము కలిగినటువంటి రాజుగా ఉన్నాడు, ఐశ్వర్యం కలిగిన వానిగా ఉన్నాడు. దావీదు తరువాత ఇజ్రాయెల్ రాజ్యానికి రాజుగా ఉన్నాడు. సొలొమోను కాలంలో కూడా ఇజ్రాయెల్ దేశం అంతా ఎంతో సమాధానంతో నెమ్మదితో ఉన్నది. ఎంతో ఘనమైనటువంటి యాకోబు యొక్క బలిష్ఠునికి గొప్ప ఆలయాన్ని సొలొమోను కట్టాడు. భూమి ఆకాశములు పట్టజాలని అద్వితీయ గొప్ప దేవుడైనటువంటి దేవునికి ఎవరు ఆలయం కట్టగలరు? ఆయనను దావీదు యొక్క మనస్సు దావీదు యొక్క ఆశ ఏంటంటే సర్వోన్నతుడైనటువంటి దేవునికి ఒక నివాస స్థలము చూచే వరకు నేను నా భవంతిలోనికి అంతఃపురంలోనికి నా పడక మీదకి నేను వెళ్ళను అని తీర్మానించుకున్నాడు, కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అందువలన దావీదు యొక్క కుమారునికి ఆ ఆధిక్యత ఇవ్వబడి ఉన్నది. మన యొక్క జీవితంలో మనం దేవునితో ఎట్టి సంబంధం కలిగి ఉంటామో దాన్ని బట్టి మన తరతరములు ఆశీర్వాదాన్ని లేక శాపాన్ని దేవుని నుండి పొందుకుని వారిగా ఉంటారు. ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు సజీవునిగా ఇమానుయేలు దేవునిగా శరీరధారిగా రక్త మాంసంలో పాలివారై ఉన్నప్పుడు ఆయన మెస్సయగా ఇజ్రాయేలునికి ప్రత్యక్షము చేయబడుటకు దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనము బాప్టిజం ఇచ్చు యోహాను. యోహాను యొర్దాను నది దగ్గర బాప్టిజం ఇచ్చుచూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ దేశంలోని యూదా ప్రాంతంలో ఇంకను ఆ చుట్టుప్రక్కల ప్రాంతం నుంచి గొప్పవారు మిక్కిలి చిన్నవారు ఆయన యొద్దకు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము తమ పాపములు ఒప్పుకొనుచు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో నీటి మూలమైనటువంటి బాప్తిజము పొందుకుంటూ ఉన్నారు. ఆ దేశంలో ఉన్నటువంటి గొప్ప అధికారులు ఐశ్వర్యవంతులు ధనవంతులు సైనికులు
యోహానును ఇలాగ అడుగుతున్నారు, నిత్య జీవమును సంపాదించుకోవాలంటే మేమేం చేయాలి అంటే, మారు మనస్సుకు తగిన ఫలము మీరు ఫలించండి. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరిన ఉన్నది, మారు మనస్సు ఫలింపని మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో పారవేయబడును అని స్పష్టంగా చెప్పారు యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను. ఈ బాప్తిస్మిచ్చి యోహానుని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగూ సాక్ష్యం చెప్తున్నారు, స్త్రీలు తమ గర్భమందు కనినటువంటి మనుష్యులలో బాప్తిజమిచ్చు యోహాను కంటే గొప్పవాడు ఎవరునూ లేరు అని యేసుక్రీస్తు ప్రభువారు యోహానును గురించి సాక్ష్యమిస్తున్నారు. యోహాను అంత శ్రేష్టమైనటువంటి మనుష్యుడు బాప్తిజమిచ్చి యోహాను. ఎలిజబెత్ జకరయాకు గర్భఫలముగా దేవుని ద్వారా అనుగ్రహించబడినటువంటి వాడు. ఎలిజబెత్ జకరయాలు ఎంతో వృద్ధులైపోయినారు, ఇంకా మాకు గర్భఫలం లేదు, నేను గొడ్రాలుగా ఉన్నానని ఎలిజబెత్ అనుకుంటున్నది, అవమాన భరితరాలుగా ఉన్నది. అట్లాంటి పరిస్థితుల్లో జకరయాకు సొలొమోను కట్టినటువంటి ఆలయంలో దేవుని యొక్క దూత ప్రత్యక్షమై నీకు దేవుడు గర్భఫలమని అనుగ్రహిస్తాడు, అతనికి నీవు యోహాను అను పేరు పెట్టాలి అని చెప్పినప్పుడు జకరయా ఇది నాకు ఎలాగూ సంభవించును అని నమ్మలేదు. ఇది ఎంత ఆశ్చర్యమో, నేను నా భార్య వృద్ధులమైపోయామే, ఇది ఎలాగూ సాధ్యము అని జకరయా అనినప్పుడు దేవుని దూత ఇలాగ చెప్తున్నది, దేవుని మాటను నీవు నమ్మలేదు గనుక నీకు గర్భఫలం అనుగ్రహించబడు పర్యంతము నీ నోరు మూయబడును అని దేవదూత చెప్పినప్పుడు జకరయా ఆలయంలో దేవుని పరిచర్యలోనికి సంవత్సరానికి ఒక్క మారే ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దేవునికి నైవేద్యములు బలులు హోమములు అర్పించి ఇజ్రాయేలీలందరి పాపక్షమాపణ నిమిత్తము రక్త ప్రోక్షణ జరిగించి దేవుని అతి పరిశుద్ధ స్థలంలో యాజకునిగా పరిచయం చేస్తాడు. అట్లాంటి సమయంలో జకరయాకు దేవుని దూత ప్రత్యక్షమై నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ గర్భవతి అవుతుంది, మీకు బిడ్డ అనుగ్రహించబడతాడు, గర్భఫలం అనుగ్రహించబడుతుంది, ఆ గర్భఫలమునకు ఆ బిడ్డకు యోహానను పేరు పెట్టాలి అని చెప్పినప్పుడు జకరయా ఆశ్చర్యపోయినాడు, నమశక్యము కాలేదు, నమ్మలేదు. అందువలన ఈ దేవుని నిర్ణయము దేవుని ఏర్పాటు మీ జీవితంలో జరుగు పర్యంతము నీవు ఎవరితోనూ ఏమీ మాట్లాడుకుందువు, నీవు మోగవానిగా ఉంటావు అని దేవుని దూత చెప్పినప్పుడు అలాగనే అతడు ఆలయంలోంచి వెలుపలికి వచ్చినప్పుడు మాట్లాడుటకు శక్తి కోల్పోయాడు. దేవుని మాటను బట్టి యోహాను ఎలిజబెత్ జకరయాలకు గర్భఫలముగా అనుగ్రహించబడ్డాడు. అతడు ఏలియా వంటి ఆత్మ కలిగి గొప్ప కార్యాలు ఇజ్రాయెల్ దేశంలో జరిగించాడు. క్రీస్తును ఇజ్రాయేలునికు ప్రత్యక్షపరిచాడు. ఇదిగో లోక పాపలను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసుని గురించి సాక్ష్యమిచ్చి ఇజ్రాయెల్ అంతటికీ కూడా క్రీస్తును ప్రత్యక్షపరిచినటువంటి వాడు యోహాను. ఈ యోహానుని గురించి యేసే చెప్తున్నారు, స్త్రీలు తమ గర్భమున కనినటువంటి బిడలందరిలో మనుషులందరిలో బాప్తిజం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు, ఇక ముందు పుట్టడు. అయినను పరలోకములో మిక్కిలి అల్పుడైనటువంటి వాడు యోహాను కంటే గొప్పవాడు. చూసారా భూలోకానికి పరలోకానికి ఎంత వ్యత్యాసము. ఆ పరలోకమును మానవులు స్వతంత్రించుకోవడానికి ఎలాగైనను ఆ నిత్య జీవంలో ప్రవేశించడానికి మానవులు ఆశ కలిగి ఉండాలి. నిత్య జీవమును పరలోకమును గూర్చినటువంటి మర్మము మానవులకు ఇప్పుడు మరుగు చేయబడి ఉన్నది. ప్రతి మానవుడు మరణించుట ఎంత సత్యమో, మరణించిన తర్వాత మరణము లేనటువంటి మానవుని యొక్క ఆత్మ నిత్య జీవంలోనికి పరలోకంలోనికి దేవునితో సహవాసంలోనికి వెళ్ళుట లేక నిత్య నరకంలోనికి అగ్ని ఆరిని పురుగుచావని పాతాళంలోనికి సాతానుడు మరణమునకు కాపరిగా ఉన్నటువంటి ఆ స్థలమునకు వెళ్ళుట, ఈ రెండు స్థలాల్లో ఒక స్థలానికి మానవుని యొక్క ఆత్మ వెళ్ళుట తథ్యము. అది మానవుడు ఈ భూలోక యాత్రలో తీసుకుని నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఎవరైతే మారు మనస్సు పొంది, మారు మనస్సు అంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుటియే, యేసుక్రీస్తు ప్రభు నా పాపముల నిమిత్తము మరణించి ఉన్నారు, ఇకను నేను నా పాత జీవితంలో జీవించను, క్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యానుసారంగా జీవిస్తాను అని తీర్మానం తీసుకుని గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కుని తెలుపు చేసుకుని
క్రీస్తు మార్గంలో జీవ మార్గంలో పయనించి నిత్య జీవంలో యుగ యుగాలు తరతరాలు క్రీస్తుతో ఉండుటకు తీర్మానం తీసుకునేటువంటి బిడ్డలందరూ కూడా మరణం నుండి జీవములోనికి దాటి ఉన్నారు. అనిశ్చయత యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డకు ఉంది. ఈ యోహాను చెప్తూ ఉన్నాడు, అతని యొద్దకు వచ్చి అతన్ని ఇలాగ అడుగుతున్నారు, మేమేమి చేయవలను నిత్య జీవమును పొందుకున్నట్టుకు? అంటే మీరు మీకు ఇవ్వబడినటువంటి జీతములతో తృప్తి కలిగి ఉండండి, ఎవరి దగ్గర ఏమి లంచములు పుచ్చుకొనకండి, మీది కానిది మీరు ఎవరి దగ్గర ఆశించకండి. మీకు రెండు వస్త్రములు ఉంటే వస్త్రం లేని వానికి ఒక వస్త్రం ఇవ్వండి, దయ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, కనికరం కలిగి ఉండండి, నిస్వార్థంగా ఉండండి, తృప్తి కలిగి ఉండండి అని పరలోకమునకు పోవు మార్గమును గుర్చినటువంటి మారు మనస్సును గుర్చినటువంటి సువార్త యోహాను ప్రకటించాడు. కాబట్టి మానవులు నేడు తృప్తి లేని వారిగా ఉన్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగూ ఒక చక్కని ఉపమానము ఆయన ఎదుకు వచ్చినటువంటి ఇజ్రాయెల్ జనాంగంతో చెప్తూ ఉన్నారు. లైఫ్ ఈజ్ నాట్ కంటెయిన్డ్ ఇన్ ద అబండెన్స్ ఆఫ్ పొసెషన్స్, లైఫ్ ఈజ్ కంటెయిన్డ్ ఇన్ జీసస్ బై పొసెసింగ్ జీసస్ క్రైస్ట్ యాజ్ వన్స్ ఓన్ పర్సనల్ సేవియర్. యేసుక్రీస్తు ప్రభువారు జీవము ఎక్కడ ఉన్నది, జీవమును మానవులు పొందుకోనాలి అంటే, మరణం నుంచి తప్పించుకోనాలి అంటే ఏం చేయాలి అని సృష్టి ఆరంభం నుండి మానవులకు మరుగు చేయబడినటువంటి మర్మములు అనేకములు యేసుక్రీస్తు ప్రభువారు ఇమానుయేల్ దేవునిగా ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు మానవులకు చక్కగా బోధించారు. ఆయన చెప్పినటువంటి సత్యములన్నీ కూడా క్రొత్త నిబంధన గ్రంథంలోని మొదటి నాలుగు పుస్తకాలైన సువార్త గ్రంథములు, మత్తేయ సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో వ్రాయబడి ఉన్నవి. యోహాను భక్తుడు ఈ యోహాను అపోస్తుడైన యోహాను, బాప్తిజం ఇచ్చే యోహాను వేరే యోహాను, అపోస్తుడైనటువంటి యోహాను యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో ఒకడు. సువార్త గ్రంథంలో 4వ సువార్తను రాసినటువంటి యేసయ్య శిష్యుడు అపోస్తుడైనటువంటి యోహాను, ఇతడు బాప్తిజం ఇచ్చే యోహాను కాదు. బాప్తిజం ఇచ్చే యోహాను బైబిల్ గ్రంథంలో ఏ పుస్తకాలు వ్రాయలేదు, కానీ మనుష్యుల హృదయాల మీదే దేవుని వాక్యాన్ని ముద్రించాడు బాప్తిజం ఇచ్చే యోహాను. ఏలియా వంటి ఆత్మ కలిగి బాప్తిజం ఇచ్చే యోహాను వేరు, అపోస్తుడైనటువంటి యోహాను వేరు. అపోస్తుడైనటువంటి యోహాను క్రీస్తు చేత అమ్మా ఇదిగో నీ కుమారుడు అని సిలువులో సాక్ష్యం పొందుకున్నటువంటి యోహాను ఇలాగ చెప్తున్నాడు, యేసయ్య ఈ లోకంలో ఇమానుయేలు దేవునిగా ఉండి ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కార్యాలు, ఆయన బోధించినటువంటి సత్యములు గ్రంథముగా రాయాలంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా సరిపోవు. అన్ని విస్తారమైనటువంటి కార్యాలు యేసయ్య చేశారు. ఎంత ఆశ్చర్యం! ఎందుకంటే యోహాను క్రీస్తును గూర్చినటువంటి సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షతలు, జ్ఞానం కలిగి ఉన్నాడు. యోహాను సువార్త లో 21 అధ్యాయాలు ఉన్నాయి. 21 అధ్యాయాలు చదివితే క్రీస్తే దేవుడు, యేసే దేవుడు అన్న సత్యాన్ని మానవులు గ్రహించగలుగుతారు. ఆయన అద్వితీయ కుమారుడిగా ఉండి 2000 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి వాడు కాడు క్రీస్తు. భూమి పుట్టక మునుపు ఉన్నటువంటి వాడు, సృష్టి పుట్టక మునుపు ఉన్నటువంటి వాడు, నేను అబ్రహాము కంటే పూర్వం ఉన్నాను అని యేసయ్య చెప్తూ ఉన్నారు. యేసయ్య 2000 సంవత్సరములకు పూర్వము కేవలము మానవులకు ఈ అంత్య దినముల్లో క్రీస్తుగా ప్రత్యక్షపరచబడ్డాడు. భూలోకము చివరి దినముల్లో ఉన్నది. ఈ చివరి దినముల్లో మానవులందరి యొక్క రక్షణ కొరకైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడుట కొరకు క్రీస్తు భూలోకమునకు పంపించబడి ఉన్నాడు. ఎవరైతే, ఏ మానవుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతాడో అతడు నశింపక నిత్య జీవము పొందుకుంటాడు, మరణమును చూడక జీవములోనికి దాటిపోతాడు. అతనికి 2వ మరణము అతనిపై ఏ అధికారము కలిగి ఉండదు. మరణమును గూర్చినటువంటి జ్ఞానము మానవులు తప్పకుండా కలిగి ఉండాలి. ఎందుకంటే మరణము ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి మానవుని జీవితంలో ఒక తప్పించుకొనలేనటువంటి ఘట్టము. మరణము అందరికీ సంభవించును, అది వాస్తవము. మరణము కేవలము ఒక
నిద్ర వంటిది. క్రీస్తునందు మృతులైనటువంటి వారందరూ ధన్యులు. ఆయన భక్తుల మరణము ఆయనకు విలువైనది. క్రీస్తులో నిద్రించిన వారందరూ కూడా వారి ఆత్మలు నిత్య జీవంలోనికి వెళ్ళి దేవుని రొమ్మున ఆనుకొనబడతాయి. పరలోకంలో దేవుని గృహంలో యుగ యుగాలు తరతరాలు వారు నిత్యానందంలో జీవిస్తారు. మానవులను దేవుడు సృష్టించినప్పుడు దేవుడు మానవులను మరణం కొరకు సృష్టించలేదు. మరణము మానవుల యొక్క అవిధేయతను బట్టి కలిగినది. ఆ విధేయత యొక్క పరిష్కారం క్రీస్తునందు విశ్వాసం ఉంచుట. ఎందుకంటే ఎలాగూ ఆదాము అను మొదటి మానవుని యొక్క అవిధేయత వలన మరణం లోకంలోనికి వచ్చిందో, క్రీస్తు అను కడపటి ఆదాము యొక్క విధేయత ద్వారా మరణము అందరి మానవుల మీద నుంచి తొలగిపోయినది. ఈ మరణము ప్రతి మానవుని మీద అధికారం లేకుండా ఉండాలి అంటే ప్రతి మానవుడు క్రీస్తు యొక్క నీతిని పొందుకొనాలి, క్రీస్తు యొక్క రక్తం చేత కప్పబడాలి. ప్రతి మానవుని యొక్క దోషము గొర్రెపిల్ల రక్తం చేత కప్పబడాలి. అప్పుడు దేవుని చేత అతడు నీతిమంతునిగా ఎంచబడతాడు, పరలోకములో అతనికి ప్రవేశము. ఇప్పుడు ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో పట్టాలు పొందుకునేటప్పుడు కాన్వకేషన్ గౌన్స్ ఇస్తారు. ఆ వస్త్రధారణ ఉన్నటువంటి వారే ఆ డిగ్రీ పొందుకుంటారు. మన ఇష్టమైనటువంటి వస్త్రాలు వేసుకుని కాన్వకేషన్ గౌన్ లేకుండా డిగ్రీ పట్టా పొందుకునము. అలాగనే దేవుని చేత బడా నమ్మకమైన మంచి దాసుడా అని జీవ కిరీటం పరలోకంలో పొందుకొనాలి అంటే దేవుడిచ్చు క్రీస్తు అను గొర్రెపిల్ల రక్తము అను వస్త్రాన్ని ధరించుకొనాలి. దీనికి తప్ప వేరొక గత్యంతరము వేరొక మార్గము లేదు. పెండ్లి కుమారుని వస్త్రము లేకుండా పెండ్లి విందులోనికి ఏ మానవుడు ప్రవేశించలేడు. ఈ పెండ్లి విందు యొక్క వస్త్రము క్రీస్తునందు విశ్వాసం ఉంచి వారికి ఇవ్వబడుతుంది. వారి ప్రతి ఒక్క అపరాధము ప్రతి దోషము గొరపిల అనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం చేత కప్పబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో వారి వస్త్రాలు తెలుపు చేయబడతాయి. అలాగూ తెలుపు చేయబడినటువంటి వస్త్రములు కలిగిన వారే ఆ గొరపిల విందులో ప్రవేశిస్తారు. అందువలన కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మన యొక్క ప్రతి అపరాధమును ప్రతి దోషమును దేవుని చేత క్షమింపబడాలి అంటే క్రీస్తు నా నిమిత్తము సిలువలో శ్రమపడ్డారు, ప్రాణమర్పించారు అన్న సత్యాన్ని నమ్మి క్రీస్తు వాక్యానుసారముగా జీవించవలసిన వారమై ఉన్నాము. ఎలాగూ అపోస్తుడైనటువంటి పావులు భక్తుడు తృప్తి కలిగి ఉన్నాడో, ఎలాగూ దావీదు తృప్తి కలిగి ఉన్నాడో, మానవులందరూ నేడు తృప్తి కలిగి ఉన్నట్లయితే అసూయ, ధనాపేక్ష, కక్షలు, నిరుద్యోగము, పేదరికము, హింసలు, కొట్లాటలు, హత్యలు భూలోకంలో ఉండవు. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, హాస్పిటల్స్ యొక్క అవసరం ఉండదు. భూలోకం పరలోకంగా మారుతుంది. ఇట్టి తృప్తి దానివలన కలుగు దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క స్వస్థత, దేవుని యొక్క పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ప్రతి మానవుడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచి ఆయన వాక్య ప్రకారము జీవించి పొందుకొనునుగాక. ఆమేన్.